హాయ్ హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఎక్సెప్షన్ ఫిల్టర్స్ గురించి చూద్దాం. సి వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఫిల్టర్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఎంఎస్సి? ఇన్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఎంఎస్సి, అన్ ఎక్సెప్షన్ ఫిల్టర్ ఇస్ అ ఫిల్టర్ దట్ ఎలోస్ అస్ టు హ్యాండిల్ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్స్ దట్ అకర్డ్ వైల్ ప్రాసెసింగ్ అన్ హెచ్టిపి రిక్వెస్ట్ విత్ ఇన్ అవర్ అప్లికేషన్. సో ఎప్పుడైతే మనం హెచ్టిపి రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తూ ఉంటామో, అలాంటి కేసెస్లో మనకి అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ కనుక వస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎక్సెప్షన్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్ ఫిల్టర్స్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్ కోర్. సో ది ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ నో స్పెషలైజ్డ్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్ ఫిల్టర్ ఫర్ గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపర్స్ కామన్లీ యూస్ మిడిల్వేర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ యూజ్ ఎక్సెప్షన్ హ్యాండిలర్. సో యాక్చువల్గా మనకు వచ్చేసి దీనిలో బిల్ట్ ఇన్గా ఎలాంటి ఎక్సెప్షన్ ఫిల్టర్స్ అనేవి లేవు. సో నార్మల్గా మనం గ్లోబల్గా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏదైతే వస్తూ ఉంటాయో అప్లికేషన్ మొత్తం వాటిని మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అనే మిడిల్వేర్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం, రైట్? హౌఎవర్ వీ కెన్ క్రియేట్ కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్స్. కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టూ వేస్. యాజ్ యూజువల్ మనం ఐ ఎక్సెప్షన్ ఫిల్టర్ కానీ ఐ రిజల్ట్ ఫిల్టర్ ఎలా చేసాం, అలాగే సో ఐ ఎక్సెప్షన్ ఫిల్టర్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి ఆన్ ఎక్సెప్షన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం, లేదా ఎక్సెప్షన్ ఫిల్టర్ యాట్రిబ్యూట్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకొని ఆన్ ఎక్సెప్షన్ మెథడ్ని ఓవర్ రైడ్ అనేది చేస్తాం. క్లియర్? సో ఫస్ట్ వచ్చేసి మనం అసలు గ్లోబల్ వైడ్గా ఎలా రిజిస్టర్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అని చెప్పేసి యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్, ఇక్కడ యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అని అన్నాం కదా. సో సేమ్ ఇదే మన గ్లోబల్ వైడ్గా రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్, రైట్? సో ఎలా అంటే చూద్దాం, ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లో చూద్దాం. సి నార్మల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఇఫ్ యాప్ ఎన్విరాన్మెంట్ ఈస్ డెవలప్మెంట్, సో డెవలప్మెంట్ డెవలప్మెంట్, రైట్? అయితే ఇక్కడ చూడండి, మనకి యాప్ యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు మనకి హోమ్ కంట్రోలర్లో ఉన్న ఎర్రర్ ఏదైతే ఎర్రర్ అనే మెథడ్ ఏదైతే ఉంటుందో దానిలోకి రీడైరెక్ట్ అవ్వమని చెప్తున్నాం మనం, రైట్? ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు. సో హోమ్ కంట్రోలర్కి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలర్ హోమ్, దీనిలో ఎర్రర్ అనే మెసేజ్ ఏమైనా ఉందో చూద్దాం. సో ఎర్రర్ మెసేజ్ ఉంది, రైట్? సో దీని వీని సో వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? సో ఇది గ్లోబల్ వైడ్గా మనం రిజిస్ట్రేషన్ చేసినట్ లెక్క. సో ఒకసారి మనం చేంజెస్ చేద్దాం. ఏంటంటే ఇండెక్స్ మెథడ్లో సమ్ చేంజ్, ఇండెక్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 10 అండ్ ఇంట్ వై ఇస్ ఈక్వల్స్ టు 0 ఇంట్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. సో యాక్చువల్గా మనకు వచ్చేసేది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 10 బై ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిట్. సో ఒకసారి రన్ చేద్దాం ఇండెక్స్, మనకి ఎర్రర్ పేజ్లోకి వెళ్తుంది మనకి. చూడండి, మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, అటెంప్టెడ్ టు డివైడెడ్ బై 0, రైట్? సమ్ ఎర్రర్ పేజ్ వచ్చింది. అన్ అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్ అటెంప్టెడ్ టు డివైడెడ్ బై 0. సో ఇలాంటి కేసులో ఈ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్ అనేది క్రియేట్ చేస్తున్నా, క్లాస్ తీసుకున్నా కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్.
రైట్. సో ఈ కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్ని ఫస్ట్ మనం ఎక్సెప్షన్ ఫిల్టర్ అట్రిబ్యూట్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేద్దాం. ఎక్సెప్షన్ ఫిల్టర్ అట్రిబ్యూట్ రైట్. సో దీని నుంచి తీసుకున్నప్పుడు మనకి పబ్లిక్ ఓవర్రైడ్ వాయిడ్ చూడండి ఆన్ ఎక్సెప్షన్ ఫిల్టర్ మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాం రైట్. సో ప్రీవియస్లో మనం ఎలా చేస్తాం, లాగ్ ఫైల్ తీసుకొని ఎలా సేమ్ ఇలానే లాగ్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో లాగ్ అని ఒక ఫోల్డర్ తీసుకుందాం అండ్ న్యూ ఐటమ్ లాగ్ డాట్ టెక్స్ట్ రైట్. సో కంట్రోలర్ నేమ్ కాంటెక్స్ట్ డాట్ రౌట్ డేటా డాట్ వాల్యూస్ ఆఫ్ కంట్రోలర్ అలానే యాక్షన్ రైట్. అండ్ అగైన్ స్ట్రింగ్ మెసేజ్ స్ట్రింగ్ మెసేజ్ కంట్రోలర్ నేమ్ కంట్రోలర్ ప్లస్ కంట్రోలర్ నేమ్ ప్లస్ యాక్షన్ నేమ్ ప్లస్ డేట్ డేట్ టైమ్ డాట్ నౌ ప్లస్ ఎన్విరాన్మెంట్ డాట్ వచ్చి లేదా నార్మల్ కూడా రైట్. రైట్ అండ్ ఫైల్ ప్రార్థిద్దాం. పాత్ డాట్ కంబైన్ డైరెక్టరీ డాట్ గెట్ కరెంట్ డైరెక్టరీ ఫోల్డర్ నేమ్ టెక్స్ట్ ఫైల్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఫైల్ డాట్ రైట్ ఆల్ టెక్స్ట్ పాత్ అండ్ మెసేజ్. ఇక్కడ మనం తీసుకుంది కస్టమైజేషన్ ఫిల్టర్. సో ఇప్పుడు సేమ్ ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి అప్లై చేద్దాం రైట్. సో అప్లై చేసాం అండ్ అలానే రిజిస్టర్ చేయాలి కదా రైట్. సో యాడ్ విత్ వ్యూస్ ఆప్షన్స్ డాట్. సో ఇది ఫిల్టర్ కదా, ఫిల్టర్స్ డాట్ యాడ్ న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. న్యూ కస్టమ్ ఎక్సెప్షన్ ఫిల్టర్ మనం క్రియేట్ చేసిన ఫిల్టర్ క్లియర్ రన్ చేద్దాం. కంట్రోలర్ హోమ్. సో ఎప్పుడైతే క్రియేట్ అయిందో లైక్ ఒక మెసేజ్ మనకి ఎక్సెప్షన్ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక మెసేజ్ అనేది మనం పాస్ చేస్తుంటాం రైట్. సేమ్ ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ కస్టమైజేషన్ ఫిల్టర్ అనేది ఎక్సెప్షన్ ఫిల్టర్ అట్రిబ్యూట్ నుంచి మనం ఇన్హెరిట్ చేసాం.
క్లియర్. ఇన్ ది సేమ్ వే మనం ఐ ఎక్సెప్షన్ ఫిల్టర్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, రైట్? ఐ ఎక్సెప్షన్ ఫిల్టర్. సో ఇన్ దిస్ కేసులో ఐ ఎక్సెప్షన్ ఫిల్టర్ అనేది జస్ట్ ఓవర్ రైడ్ మెథడ్, లైక్ వర్చువల్ మెథడ్ కాదు కాబట్టి దాన్ని ఓవర్ రైడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇన్ దిస్ కేస్ మనం ఇది ఎలా యూస్ చేయాలి? ఎలా యూస్ చేస్తుంది దీన్ని? సర్వీస్ లాగ్. సో చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలాంటి కేసులో మనం సర్వీస్ ఫిల్టర్ ఆఫ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఫిల్టర్ ఫిల్టర్ లైక్ టైప్ ఫిల్టర్ యూస్ చేసేటప్పుడు మనం యూస్ చేస్తాం, రైట్? అండ్ ప్రోగ్రామ్ను ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేస్తున్నాం, రైట్? ఫిల్టర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం. ఒకసారి లాంగ్ ఫైల్లో క్రియేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ చూద్దాం. Customization filter has not been registered. Okay. టైప్ ఆఫ్ ఫిల్టర్ సర్వీస్ లాగా యాడ్ చేసినప్పుడు చూద్దాం. నో సర్వీస్ అని వస్తుంది కదా, చూద్దాం. సర్వీసెస్ అడుగుతుంది కాబట్టి సర్వీసెస్ లాగా యాడ్ చేద్దాం. ఎస్కో కస్టమర్ ఎక్సెప్షన్ ఫిల్టర్, రైట్? సో మనం యాక్షన్స్ ఫిల్టర్స్ కానీ లేదంటే రిజల్ట్ ఫిల్టర్ కానీ ఎలా యాడ్ చేసాం? ఎవరు వచ్చింది? ఒకవేళ సార్ చూడండి ఇక్కడ లాగ్ ఫైల్ క్రియేట్ అయింది, రైట్? సో ఇలా ఎక్సెప్షన్ ఫిల్టర్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఓవరాల్గా మొత్తం 4 ఫిల్టర్ కస్టమ్ ఫిల్టర్స్. అలానే లైక్ ఫస్ట్ ఆథరైజేషన్ ఫిల్టర్, ఆథరైజేషన్ ఫిల్టర్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ యూస్ చేస్తాం. అది ఫస్ట్ ఎక్కడ అంటే రౌటింగ్ తర్వాత ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అలాగే యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ముందు, నెక్స్ట్ తర్వాత యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ముందు మనకి యాక్షన్ రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బిఫోర్, రైట్? తర్వాత మోడల్ బైండింగ్, తర్వాత యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మన తర్వాత మన యాక్షన్ మెథడ్ లైక్ యాక్షన్ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిజల్ట్ ఫిల్టర్. సో రిజల్ట్ ఫిల్టర్ అనేది మనకి రిజల్ట్ జనరేట్ అండ్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవడానికి ముందు లైక్ జనరేట్ అయిన తర్వాత, రైట్? అంటే క్లయింట్కి వెళ్ళడానికి ముందు, క్లయింట్కి రెస్పాన్స్ అనేది వెళ్ళడానికి ముందు ఈ ఫిల్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ ఫిల్టర్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్సెప్షన్ ఫిల్టర్. సో ఇది ఎట్ ది ఎండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మొత్తం 4 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఆథరైజేషన్ ఫిల్టర్, యాక్షన్ ఫిల్టర్, రిజల్ట్ ఫిల్టర్ అండ్ ఎక్సెప్షన్ ఫిల్టర్. ఎక్సెప్షన్ ఫిల్టర్ అనేది మనకి లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది.
here is the concept for filters, right? సో నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.